ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, జగన్ అభిమన్యుడా అర్జునుడా ఈ ఎన్నికల్లో తేలిపోతుందని. అభిమన్యుడే అయ్యాడు ఆయన, అర్జునుడు అవుదాం అనుకున్నారు కానీ అభిమన్యుడే అయ్యాడు. అందరి అన్ని వైపుల నుంచి కొట్టిన దెబ్బకి విలవిలలాడిపోయిన పరిస్థితి. ఇప్పుడు భవిష్యత్తు ఎలా, ప్రస్తుతం సమీక్షలు చేస్తున్నారు, నడుస్తున్నారు కాబట్టి వయసు పరంగా తక్కువే కాబట్టి పార్టీకి పునర్వైభవానికి అవకాశం ఉంటుంది. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు అయితే పెద్ద దెబ్బే ఉంటుంది. ఎందుకు అంటే, ఒకటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ప్రధానమైన లక్ష్యం, ఇంకొక ట్రిప్ జగన్ని దెబ్బ కొడితే ఆ దెబ్బ తినేస్తుంది అన్నటువంటిది నెంబర్ వన్. రెండవది వచ్చేటప్పటికి అందుకనే వాళ్ళల్లో ఎలాంటి భేషజాలు లేకుండా చక్కగా కలిసి సాగుతున్నారు. ఆ ఇంపాక్ట్ ఒకటి. అయితే మనం ప్రిమెచ్యూర్ స్టేట్మెంట్లు ఇవ్వద్దు, ఇంకా టైం ఉంది కాబట్టి. కానీ వాళ్ళ ఉద్దేశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది, అది మంచి ఆలోచన కూడా, కూటమిగా కలిసి ఉండటం అని. రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి నియోజకవర్గాల పునర్విభజన అనేటటువంటిది బాబు చేతిలో ఉంది, మోడీ కూడా అక్కడ కేంద్రంలో ఈయన మాట కాదనలేని పరిస్థితి, అట్లాంటి విషయాలు. దాని ఇంపాక్ట్ ఇప్పుడు 2009లో రాజశేఖర రెడ్డి తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టడానికి ఎట్లాంటి వ్యూహం పన్నారు, ఇప్పుడు వైసీపీని దెబ్బ కొట్టడానికి అదే వ్యూహం చంద్రబాబు చేతిలో ఉంటుంది. కాబట్టి అది వచ్చే ఎలక్షన్స్కి 250 సీట్లతో వెళ్ళబోతున్నాం మనం. ఇప్పుడు 175 స్థానాలకు పోటీ జరిగింది, వచ్చే ఎలక్షన్ 250 స్థానాలకు పోటీతో జరగబోతుంది. అంతమందిని రెడీ చేసుకోవాలా, ప్రిపేర్ చేసుకోగలరా లేదా, ఇంకోటి మరోవైపున రోజువారీ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి దగ్గరకు వచ్చింది. వీటన్నిటి ఫలితం ఎలా ఉంటుంది, జగన్ భవిష్యత్తు, జగన్ భవిష్యత్తు మీదనే వైసీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.